ఎవ్వరేం చెప్పినా వినరు, అనుకున్నది అయ్యేదాకా వదలరు. అసలు ఇంతకి ఎవరా ముగ్గురు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీ. ఉండాలంటే డ్యామ్ కట్టాలా, మీరు ప్రాణాలతో ఉండాలంటే నాకు మామూలు కట్టాలా, నువ్వు బతికుండాలంటే నీ టైం బాగుండాలా. పైకి పోవాలంటే రెండే రెండు దారులు, ఒకటి లిఫ్ట్ బటన్ నొక్కాలా, రెండోది నా ఇంటి కాలింగ్ బెల్ నొక్కాలా. ఇంకా డైలాగులు ఉన్నాయి. ఏరియా కొత్తగా వచ్చినట్టున్నారు, నేను అడగక ముందే మామూలు చేయి. ఓ నువ్వు దాదావా, కనిపించట్లే చాతి, అంత భయపడుతుంది మామూలు చేయి. వెళ్ళిపోతా. ఎంత కావాలి? ఓ 100 ఇస్తే. ఛీ, మరి అంత తక్కువ. నన్ను అడగాలంటే ఎంత నుంచి అడగలరా? ఎట్లా అడుగుతున్నావు? కోటి, 2 కోట్లు అడుగు. మెడనొప్పి వస్తుంది వాడికి. మామూలు వెయ్యి పూసోని కూడా ఇయ్యచ్చు. పూసో, ఊరికే లేచును, అయితున్నా వల్ల ఏ కారు? ఆడి. ఆడి 10,000. ఎందుకు? ఎక్కువ మాట్లాడినావు అనుకో, కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటది, అలా కారు ఉండదు, చూసుకో మళ్ళ. వద్దులే ఉండు, కూసో, మాటి మాటికి లేస్తుంది. అరే రైట్, అరే ఫనిగా అన్నా ఊరోళ్ళు వదిన మాత్రం మస్తు కొట్టిందన్న, బొక్కలన్నీ ఒక్కటే వస్తున్నాయి. నువ్వు అది క్లారిటీ చెప్పలేగా. అందరు ఇచ్చారు కానీ ఇద్దరు ఇస్తలేరన్నా. అదే అన్న, ఆ తాలింపు తయారమ్మ, పోపు గింజలు మంగమ్మ. ఏమైందన్న అంత చేస్తున్నావు? నిమ్మరాజు గారు రాకముందే వేయాలరా, లేకపోతే మొత్తం ఈ దాదా నుంచి ఎవరు కాపాడతారో ఏంటో పదా.
బాబు అయ్య బాబాయ్ నీకు కూడానే పిఠాపురం సిస్టర్స్. నా పేరు శాంతి. నా పేరు ప్రశాంతి. నా పేరు విశ్రాంతి. మాతో పెట్టుకుంటే ఎవరైనా కానీ అక్క ఏంటక్క నీకు జన్మ వచ్చినట్టుంది. ప్రయాణం చేసి వచ్చాం కదా, ఏదైనా తడిగుడ్డేస్తే మాత్రం కాస్త చల్లబడుతుంది. ఒక్క నిమిషం ఏమండే తడిగుడ్డ ఇవ్వండి. తడిగుడ్డ నాకే ఎదుకుంటది, తడిగుడ్డ లేచి గొంతులకు వస్తారు కదా, అందుకే మీ కాడ ఉంటుందా. నువ్వు వేసే గెటప్కి స్కిట్కి ఏమైనా సంబంధం ఉందా? నేను ఏ గెటప్ వేసినా నిన్ను వదలం కదరా. మా చెల్లెలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు? ఎన్నుండి వచ్చారు? పిఠాపురం నుంచి వచ్చాం. ఒకళ్ళు 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 300 పెట్టి అంత దూరం నుంచి వచ్చాం. అక్క 300 కాదు, 350. 50 రూపాయలు ఎక్స్ట్రా ఏంటి? ఎక్స్ట్రా లగేజ్ అనుకొని 350 వేస్తాడు. ఒకసారి మీతో పర్సనల్ గా మాట్లాడాలి. మీరు ఇటు వస్తారా? ఆ కొండల చాటు నుంచి ఇలా రండి. కొండల చాటు ఎక్కడ నుండి వస్తున్నాండి? అదేంటే ఇది కొండలు కాదు కండలా. ఇంకేం కావాలే చాలే, ఇది చాలే. సాహోకి ఆల్ ది బెస్ట్ సార్. ఆ సాహోకి ఆల్ ది బెస్ట్ ఎప్పుడు వెంటనే అంటే మీరు ప్రభాస్ కదా? నేను నేను గాలేని నిన్న మొన్నలా లేనిపోని ఊహలు. ఏంటి చేతిలో ఏంటి ఆ బాక్స్? మా అమ్మ తినమని చెప్తే ఉప్మా పెట్టిందండి. ఉప్మా క్యారెట్లు క్యారెట్లు తీసుకెళ్తారు కానీ ఏమైనా పెట్టారా ఏంటి? అడుగుతా మాత్రం పెడతారా ఏంటి? మీలాంటి డీమార్ట్ సెంటర్ అడిగితే పెట్టము ఏంటి? సెంట్ బాగుంది, ఎక్కడ కొన్నారు? నా దగ్గర ఇంకా ఇలాంటి పర్ఫ్యూమ్స్ 10 ఫ్లవర్స్ ఉన్నాయి తెలుసా? ఓ కంటెస్టెంట్ పేమెంట్ అని నీ కాడ ఉంటే 18-20 ఉంటుంది. ఎవరో లేని పిల్లల వంటి ఏ బస్ స్టాండ్ లోనో లేకపోతే ఏ రైల్వే స్టేషన్ లోనో పడుకుంటామండి. కోట్ల ప్రాపర్టీ అన్నది మళ్ళీ కబ్జా చేసుకుంటూ మళ్ళీ వస్తారా ఏంటి? ఇచ్చే సార్, మేము పరాయి వాళ్ళ ఇళ్ళలో ఉన్నాం సార్. అది మీ పేరు మీద ఉంది. రేపు మీ ఇంట్లో ఉంటే మమ్మల్ని ఏమంటారు తెలుసా? డీమార్ట్ ఇచ్చి శంకర్ ఇంట్లో ఉంటారా అని చెప్పి నలుగురు మేము అసలే పరువు గల కుటుంబం సార్. అది నా పేరు ముందనే కదా మీ ప్రాబ్లం. అవును, అది ఇప్పుడు మీ పేరు మీద చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెళ్ళొస్తాను. కొత్త ఇంట్లో పాలు పొంగిచ్చాలి కదా, పాల ప్యాకెట్ కొనుక్కోవాలి. ఎందుకండి మీ బుగ్గల్లోనే పొంగుతున్నాయి? నువ్వేం చేస్తున్నావు అమ్మా? అగ్రికల్చర్ చదువుతున్నానండి. అగ్రికల్చర్ చదువుతున్నావా? ఎందుకు మా అంత డల్ గా ఉన్నావు? కానీ చదువుతానికి పొలాలు లేవండి. 400 ఎకరాలు ఉన్నాయి కదా, అది ఇచ్చే సార్. అవి మీ పేరు పైన ఉంటాయి కదా. నా పేరు మీద ఉంటే మీ ప్రాబ్లం, అది మీ పేరు మీద చేస్తే నేను చేస్తా. తీసుకో. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను రైస్ మిల్ లో పనిచేస్తాను సార్. రైస్ మిల్ కూడా లేస్తా. అవునా? అరే చూసారా, మాతో పెట్టుకుంటే ఎంత టోల్ అయినా గానీ ఇత్తడైపోవాల్సింది. ఆస్తి మొత్తం దోచేసుకున్నావు, మరి నెక్స్ట్ ఎవరి మీద ఇద్దాం కన్ను? ఆయన నువ్వు మాత్రం ఆయన వదిలిపెట్టావు పెద్ద, ఇంకా ఆయనే. రాకీ ఫోన్ ఫోన్ నేను మొత్తం ఇలాగే స్కిట్ చూడాల్సి వస్తుందిరా. ఏంటి ఇలాగా? ఇలా ఇలా చాలా బాగుంది. అమ్మాయిలు ఇద్దరు వచ్చి వాళ్ళు కొట్టుకోవటం, వాళ్ళ లాంగ్వేజ్ డైలాగ్స్ చాలా బాగుంది. కానీ నరేష్ సూపర్ చేసేవారు అసలు. పాపం ఫణిని మాత్రం ఫుట్బాల్ ఆడేసారు. గుడ్, బాగుంది బాబు గారు. బాగుందిరా రాకేష్. గుడ్. అనసూయతో జాయిన్ చేసేవాడు. నేనంటే మీకు ఎంత ప్రేమ అండి, వాళ్ళంతా బంగారంతో నింపేశారు అనుకోండి. ప్రేమ బొక్క ఒంటి మీద బంగారం చూసేనే ఎవడో ఒకటి ఎత్తుకుపోడా అని చెప్పి నా ఆశ. ఇందాక ఫోటో దిగాను, నాకు కుక్క పడింది. ఇప్పుడు పోస్ట్ ఏమని పెట్టాలి? ముందున నేను కాదు, అనుకున్నది నేనే పెట్టు.
అలాంటప్పుడు పెళ్ళింది చేసుకోవాలో. అన్ని ఇష్టంతోనే జరగవే, కొన్ని బాధ్యతతో భరించాల్సి వస్తుంది. ఒక సగటు భర్త మోసే బరువు వెనక, ఆ జడ్జిల నవ్వులు వెనక చాలా విషాదం ఉంటది. మీకేం తెలుసు, మగాడనేవాడు గులాబ్ జాము లాంటివాడే. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు గురువులు వీళ్ళంతా బాగా మెత్తగా ఉండగా తయారు చేస్తారు. ఉద్యోగం సంపాదన అనే నూనెలో పడి గట్టిగా అవుతాం, ఈ లోపు పెళ్ళం అనే పాకంలో పడి మళ్ళీ మెత్తగా అవుతాం. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఏదో గులాబ్ జామ్ జీవితం అయిపోయింది మంది. బాబు ఎక్కడ? వీడి జాతకం నేను చెప్తా, పెద్ద ఇంత గొప్ప యూట్యూబ్ స్టార్ అవుతాడు వీడు. పువ్వు పుట్టగానే పరిమిళించిందే.